మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం రాస్తా ఉంటాడు. హీ గోస్ అబౌట్ లైక్ ఎ రోరింగ్ లయన్, బట్ వీ హ్యావ్ ద లయన్ ఆఫ్ చూడా, దట్ ఈస్ జీసస్. ఆ సైతానుడు తిరుగులాడుతుంట, గర్జించు సింహం వలె, లైక్ ఎ రోరింగ్ లయన్, లైక్ ఈస్ నాట్ ద లయన్. నీ లైఫ్ లో నీ తలంపుల మీద కొడుతుండొచ్చు, నీ చూపుల మీద కొడుతుండొచ్చు, నీ శరీరం మీద కొడుతుండొచ్చు, నీ బంధువులతో నేను కొడుతుండొచ్చు, లేకుంటే నీ ఆఫీస్ లో నిన్ను హింసిస్తుండొచ్చు. కానీ మనలో ఉన్న వ్యక్తి ఎవరంటే యూదా గోత్రపు సింహము, సింహం వల్ల కాదు సింహము, ఆయన్నే యేసు క్రీస్తు. యూదా గోత్రపు సింహం నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో వానికంటే గొప్పవాడు అంట. వాడు పెట్టే నెగిటివ్ థాట్స్ ఏదైనా ఉండొచ్చు, దానికి మనం లోబడొద్దు, దాని మాటలు వినొద్దు, భయపడం, ఎదిరిస్తాం. నీవు సైతాన్ని ఎదిరించాలా. హల్లెలూయా. వాడు సింహంలాగా యాక్ట్ చేస్తున్నాడు, కానీ నీలో ఉన్నది నిజమైన సింహము, యూదా గోత్ర సింహం. నువ్వు గర్జించు, సింహం యొక్క గర్జన నీ నోటి నుంచి వచ్చిన దాకా. నువ్వు వెనకకి పోయినావు అనుకో, నువ్వు గెదిరి పరిగెత్తి ఎంకికి పోయినావు అనుకో, ఎంకంజ వేసినావు అనుకో, నిరాశ చెందినావు అనుకో, వాడిని మీద వస్తావు. ఈ వాడు సింహం వలె మీదకి వచ్చినప్పుడు గర్జించు, తీవ్రతతో గర్జించి దాన్ని వెనకపడు. సైతాను పారిపోదాకా దాన్ని వెనకపడు. హల్లెలూయా. దేవుని ఆత్మ శక్తి పొందుకుంటూ, దేవుని ఆత్మ వరాలు పొందుకుంటూ, హల్లెలూయా, దేవుని ఆత్మశక్తి పొందుకుంటున్నాను, పొందుకొని ఆ సైతానంత పడి దాన్ని గర్జించు. అది ఏ రకమైన ఇబ్బంది తీసుకొచ్చినా నువ్వు కృంగడానికి వీలు లేదు. హల్లెలూయా.